రైతులు కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ పంటల సాగులో మెళకువలు నేర్చుకోవాలని తెలంగాణ వాటర్ బోర్డు చైర్మన్ ప్రకాష్ సూచించారు. సాంప్రదాయబద్ధంగా ముందుకు పోకుండా వినూత్న పద్ధతులను అనుసరించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సినారే కళామందిరంలో ఆద్య గోలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆద్య గోలీ ఫౌండేషన్ చైర్మన్ గోలీ మోహన్తో కలిసి తెలంగాణ వాటర్ బోర్డు చైర్మన్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై కినోవా అనే కొత్త రకమైన పంటపై రైతులకు అవగాహన కల్పించి తీసుకోవాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్లాంట్కి ఎంతైతే వాటర్ పెడతారో అంతకంటే తక్కువ వాటర్ యూజ్ చేసి కూడా మీరు పండించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం అయితే ట్యాంకులు వాటర్ తీసుకున్నామంటే రైతులు వ్యవసాయ రంగంలో మెళకువలు పాటిస్తే మరింత అభివృద్ధి చెందుతారని తెలంగాణ వాటర్ బోర్డు చైర్మన్ ప్రకాష్ అన్నారు. వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు ఆరుతడి పంటలు సాగు చేయాలని, అలాగే పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరిగి పంటలు బాగా పండి దిగుబడి పెరుగుతుందన్నారు. పత్తి వరి పంటలనే కాకుండా కొత్త రకం పంటలను సాగు చేయాలని సూచించారు. కామన్ రైతులందరికీ కూడా ఈ భూసార పరీక్ష చేసి ఏ పంట వేయాలి, తర్వాత రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించే విధంగా వారు వారి గ్రామంలోనే వెనుకటి పద్ధతులలో సేంద్రియ పద్ధతులలో ఎరువులను తయారు చేసుకునే విధంగా వారికి నచ్చజెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఇలాంటివి చేస్తేనే మనము వీటి నుంచి బయటపడతాం. వేములవాడ ప్రాంతం మెట్ట ప్రాంతం, ఇవాళ కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. చాలా గ్రామాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది, కానీ ఈ మండలాలలో కొన్ని గ్రామాలలో సాగునీరు వచ్చే అవకాశం లేదు. రైతుల వినూత్న పద్ధతుల్లో సాగు చేసి అదుక దిగుబడిని సాధించాలని ఆద్య గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ సూచించారు. రైతులు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో కొత్త రకమైన పంట గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పథకాలే కాకుండా వారు ఓనే కూడా బతకాలనే ఉద్దేశంతో మేము ఈ పథకాన్ని తెచ్చాము, ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగినది. సో ఇక్కడ వచ్చే రైతులందరూ కూడా పేరు పేరున మృతజ్ఞత తెలియజేస్తూ మునుముందు కూడా ఇంకా ఈ ప్రాంతానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఈ ప్రాసెస్ యూనిట్ను కూడా ఇక్కడే ఈ వేములవాడలో ఏర్పడే విధంగా ఒక గవర్నమెంట్ చేయకుండా నా సొంత డబ్బులతోని ప్రాసెస్ యూనిట్ చేసి ఈ కినోవా అనేటువంటి విత్తనాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా నేను చేస్తాను. ఈ రైతులు ధనికులు ఉండాలి, ఎవరు కూడా ఆత్మహత్యలు వేసుకోవద్దు, అధైర్యపడద్దు. నేనున్నాను ఈ ప్రాంతానికి, నేను భరోసా ఇస్తున్నాను.